నర్సాపూర్ మున్సిపాలిటీ 10వ వార్డు స్వతంత్ర కౌన్సిలర్ అభ్యర్థి శ్రవణ్ కుమార్ ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ, బాటిల్ గుర్తుకు ఓటు వేసి కౌన్సిలర్ గా గెలిపిస్తే 10వ వార్డును అన్ని విధాల అభివృద్ధి చేస్తామని అన్నారు. తమకు యువత పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నారని, అదే విధంగా వార్డులో ఓటర్లు తమను గెలిపించడానికి ఉత్సాహంగా ఉన్నారని ఆయన అన్నారు. ఏ ఇంటికి వెళ్లినా తమను ఆదరిస్తున్నారని అన్నారు. భారీ మెజారిటీతో విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 10వ వార్డు నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నా పేరు శ్రవణ్ కుమార్, తండ్రి పేరు పాండు, అమ్మ పేరు పద్మ. మేము ఎలక్షన్లో పోటీ చేసిన కారణం విధి సరిగ్గా స్ట్రీట్ లైట్స్ అయినా సరే, డ్రైనేజ్ అయినా సరే, సిమెంట్ రోడ్స్ అయినా సరే అభివృద్ధి చెందాలని యువత అంతా కోరుకుంటున్నాము. యువత అంతా ఒకటై ఇప్పుడు చేస్తున్నాము. ఇలా అధికారిక టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి మేము ఈరోజు వ్యతిరేకంగా యువత అంతా ఏకగ్రీవంగా ఈరోజు ఇలాగా చేస్తున్నాము. యువత అంతా ఒకటై ఇది సరిగా. 10వ వార్డు శ్రీరామ్నాథ్ కాలనీ నుంచి శ్రవణ్ కుమార్, ఇండిపెండెంట్ అభ్యర్థి, వాటర్ బాటిల్ తీసే గుర్తుకే ఓటేయాలని కోరుతున్నాను కాలనీ వాసులు.